తెలుగులో చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. వాళ్లలో ముఖ్యుడు, ప్రముఖుడు ఎవరు అంటే గరికపాటి నరసింహారావు గారు. ఈయన పండితుడు, ఉపాధ్యాయుడు, కవి, వచనకర్త. ఈయన ప్రసంగాలు టీవీలలో, సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాయి. అతని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకటరమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14 తేదీ జన్మించారు. 10వ తరగతిలో ఒకసారి తప్పిన గరికపాటి వారు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 పనిచేశారు. మొదట తెలంగాణలో 1978 నుండి 1988 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 5 గుంటూరులో, ఆ తర్వాత కర్ణాటకలో 2, ఆ తర్వాత 18 కాకినాడలో ఉద్యోగం చేశారు. ఇలా దాదాపుగా అన్ని ప్రాంతాలలో పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి గరికపాటి. సాధారణ తెలుగులో ప్రవచనాలు చెప్పడంలో దిట్ట. అందరికీ అర్థం కావాలని ఇలా చెబుతారు. అర్థం కావడం ఒక ఎత్తైతే ఆచరించడం కూడా ముఖ్యం అంటారు. వీరి భార్య పేరు శారద. వీరికి 2 కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. గరికపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు అని చెప్పుకున్నాం కదా. ఆయన దేశ విదేశాల్లో అవధానాలు కూడా చేశారు. వాటిలో 1 మహాశాస్త్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, 100 అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానళ్లలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ 1000 ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. ఇప్పటి వరకు పద్య కావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణ బ్రహ్మ రాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు మరియు కళారత్న, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవుల పురస్కారం తదితర పురస్కారాలు మరియు కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నారు. అంతేకాకుండా సుమారు 275 అష్టావధానాలు, 8 అర్ధశత, శత, ద్విశత అవధానాలు, 1 మహాసహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు. మొదటి అవధానం 1992 విజయదశమి రోజు చేశారు. 2009 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 బెంగళూరులోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూ ఉండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్రదేశంలోనే కాక మన దేశంలోని వివిధ నగరాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్, దుబాయ్, బహ్రెయిన్, కువైట్, అబుదాబీ, దుబాయ్, ఖతర్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ కూడా అవధానాలు చేశారు. ప్రస్తుతం బయటికి వెళ్ళి అవధానాలు చేయడం మాత్రం కొద్దిగా బ్రేక్ వేశారు. సమకాలీన అంశాల మీద ప్రవచనాలు చెబుతూ ప్రజల్ని చైతన్యపరచడంలో దిట్ట. అంతేకాకుండా ఈయనకి ఎటువంటి గర్వం లేదు. అనవసర విషయాల గురించి ఆలోచించరు. ఎదురు ఎంత పెద్దవారైనా సరే వారికి కేవలం నమస్కారం మాత్రమే చేస్తారు. వారు షేక్ హ్యాండ్ అడిగినా కూడా ఇవ్వరు. భారతీయతను, సంప్రదాయాలను కాపాడతా, అది నా ధర్మం మరియు కర్తవ్యం అంటారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే గరికపాటి వారు విదేశీ వస్తువులకు దూరంగా ఉంటారు. ఇంట్లో వారు వాడే ప్రతి వస్తువు కూడా స్వదేశీ వస్తువులే అంటే ఆశ్చర్యపోతారు అందరూ. కానీ ఇది నిజం. అంతేకాకుండా ఎవరితోనూ విభేదాలు పెట్టుకొని విభేదాలు లేని పండితుడు కూడా అని చెప్పుకోవచ్చు. అందరి ప్రవచనాలని గుర్తించాలి, మంచిని ఆచరించాలి అంటారు. కాకినాడలో చాగంటివారి ప్రసంగాలు జరుగుతున్న వేళ స్వయంగా వారు అక్కడికి వెళ్ళి సభాముఖంగా చాగంటివారిని అభినందించి వారికి మాకు ఎటువంటి విభేదాలు లేవు, అందుకే మీ ముందుకు ఇలా వచ్చా అని ధైర్యంగా చెప్పేశారు. అప్పటి వరకు మీడియా వాళ్ళు కొంతమంది ఇద్దరికి విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేయగా ఆ రోజుతో వారి తప్పుడు ప్రచారాలకు తెరదించినట్లయింది. గరికపాటి వారికి సినీ హీరో నందమూరి తారక రామారావు గారంటే అభిమానం. తాడేపల్లిగూడెంలో చదువుకునేటప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉండేవారు. కోడలిదిద్దిన కాపురం సినిమా చూడడానికి వెళ్ళి చేయి కూడా విరగొట్టుకున్నారు. ఎంఫిల్ పట్టాని ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. విజ్ఞాన్ కాలేజీ రత్తయ్య గారి దగ్గర పనిచేసిన తర్వాత సొంతంగా కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ అని ఒక కాలేజీ పెట్టారు. అందులో ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. కానీ కొన్ని విభేదాల వల్ల అందులో పూర్తిగా నష్టపోయారు. ఆ తర్వాత మళ్ళీ సొంతంగా కాలేజీ పెట్టారు. అందులో కూడా నష్టపోయారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయినప్పుడు మానసికంగానూ ఇబ్బంది పడి ఒకనొక దశలో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు కాళిదాసు శ్లోకం చదివి ఇన్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత పూర్తిస్థాయి అవధానిగా మారారు. ఇప్పటికీ కూడా పుస్తకాలు చదవడం మాత్రం మానలేదు. రోజుని కూడా ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ వేసుకొని గడుపుతారు. అహం ఎప్పుడైతే వీడతారో అప్పుడు విజయం మీదే అంటారు గరికపాటి వారు.